అన్న నమస్తే. జైమి. జైమి అన్న. ఎలా ఉన్నారు అన్న? అన్న పర్లేదు, ఇప్పటికైతే బాగున్నా. ఓకే. ఎలా మీ సోషల్ మాధ్యమంలో చాలా చూస్తున్నాము. ఓకే. మీ ప్రయాణం ఎలా జరుగుతుంది? ప్రతి చోట ప్రతి వేళల్లో మేము చూస్తూనే ఉంటాం, గమనిస్తుంటున్నాము. సో మీ ప్రయత్నం కావచ్చు, ఏ రకంగా మీ ప్రయత్నం కొనసాగుతుంది, ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, పరిచయం ఉన్నా లేకున్నా మీరైతే వెళ్ళేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నారు. ఈ మధ్య చూస్తున్న మునుగోడు కూడా చేరుకున్నారు. అవునా? మరి ఎలా ఉంది మీ ప్రయాణం? మునుగోడులో మన కూడు మన గూడు గుడ్డ దోచుకుంటారు ఎవరు? సెలెక్ట్ ఎలెక్ట్ కనెక్ట్ అంటే ఎవరు దోచుకుంటారు? దోపిడి దారితనం ఎక్కడ జరిగింది, అన్యాయం ఎక్కడుంది, అక్కడ సుబ్రహ్మణ్యం ఉంటాడు. దానికోసమే పోరాటం చేస్తున్నా. మునుగోడులో ఓటు చైతన్యం చేయబోతున్నాడని ప్రజలకు చెప్పా. మనిషికో 10 రూపాయలు ఇవ్వమని డబ్బులు ఇస్తున్నాడు. దాంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, టీషర్ట్ ప్రింట్ చేస్తున్నాం, ప్లాస్ కార్డ్స్ ప్రింట్ చేస్తున్నాం, అన్ని చేసి మునుగోడులో ఒక గొప్ప ఉద్యమం తీయబోతున్నాడు. మునుగోడులో రాజకీయ ప్రపంచం అన్నది ఎలా ఉండవు అన్న? మునుగోడులో అన్ని దొందుతుంది, అన్ని దొందుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు, దానికి కాంగ్రెస్ ఎవరి మీద కోపంతో చేసిండు, రేవంత్ రెడ్డి మీద కోపంతో చేసిండు. ఇది ఎంత సిగ్గుకరని చెప్పాను. కేసీఆర్ మీద కోపంతో చేయాలి, లేకుంటే బీజేపీకి కోపంతో చేయాలి. ఆయన ఎవరి మీద చేసిండు? రేవంత్ రెడ్డి. ఆయన ఏ పార్టీ వాడు? కాంగ్రెస్. ఈయన ఏ పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం లేదు అన్న. ఆయన రాజీనామా చేసింది ఎందుకోసం అంటే కొన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ తప్పించుకోవడం కోసం రాజీనామా చేసింది. ఏదో అభివృద్ధి చేసి ఉండే అందుకోసం రాజీనామా చేసాడు. మునుగోడులో రాజగోపాల్ గారు చేసిన రాజీనామా ఒక భూటకం. ఓకే. అది దేనికి పనికిరాదు. ఇకపోతే బీజేపీ ఎక్కడ రాజీనామా చేసినా అక్కడ బీజేపీ వెళ్తుంది. ఏదో బాగా పొడిచినట్టు అదే అన్ని అమ్మేస్తారు, దేశం మొత్తం ప్రైవేట్ చేసినారు. అక్కడ గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, పప్పు రేట్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. సమాజానికి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు బీజేపీ? ఏం మెసేజ్ ఇస్తాను? మునుగోడులో దాదాపు మన వెనుకబడ్డ తరగతుల వాళ్ళే ఎక్కువ. అవును. ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాన్ చేయడం 60% ఎక్కువ ఉంది. ఎక్కువ అవును కాదు. అవును. మరి అక్కడ బీఎస్పీ కూడా సొరుకుని పోయే అవకాశం ఉంది అన్న. బీఎస్పీ చెయ్యనన్న. ఓకే. బీఎస్పీ విధానం ఏంటి? నా విధానం ఏంటి? నాది ఓటు చేయండి. అవును. ప్రజలు అమ్ముడు పోకుండా ఓటు చేయాలి. ఈ బీఎస్పీ వాళ్ళకు ఒకటి నేను చెప్తున్నా, నేను అమ్ముడు పోను, ఓటుకు నోటు ఇవ్వకుండా నాకు ఓటు వేయండి, నేను మీకు ఓటు అయ్యాను, నేను అమ్ముడు కొన్న టీషర్ట్ వేసుకున్నాక బీఎస్పీ వాళ్ళు ప్రచారం చేస్తే దాని మీద సిద్ధమైన మద్దతు వాళ్ళ చేయకు నేను నిలబడతా. నేను బీఎస్పీ రాగంటా రాగట్లేదు. వాళ్ళు చేయని వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు నేను ఇంత పోవడం చేస్తాను. మన రాజగోపాల్ రెడ్డి అసలు స్వరూపం ఏంటి? అక్కడ ఆత్మగౌరవంతో అయినా ముందుకెళ్లే అవకాశం ఉందా, గెలిచే అవకాశం ఉందా? లేకుంటే నేను ఫైనల్గా నేను అడిగదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఈ మూడు, బీఎస్పీ కూడా ఉంది, కానీ ఇప్పుడు రన్నర్ విన్నర్గా ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో టీఆర్ఎస్ కావచ్చు. ఇప్పుడు అక్కడక్కడ కాంగ్రెస్ కూడా నిలదొక్కుంటుంది, కానీ అక్కడ తట్టుకోగలిగే పార్టీ కావచ్చు, లేకుంటే ప్రజలను మనసులను దోచుకొని నిలబడే పార్టీ, అంటే మీ ఆలోచన ప్రకారం అక్కడ ఏదో వచ్చే అవకాశం? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. కాంగ్రెస్ ని ఏ ఉపఎన్నికలు ప్రజలు గెలిపిస్తలేరు. రీజన్ ఏంటంటే అక్కడ కేంద్రం ఉండదు, ఇక్కడ రాష్ట్రం గెలిచి ఏం తీస్తారు, గెలిచి ఏం పొడి చేస్తారు, ఎందుకు గెలిపించాలి? కాంగ్రెస్ వాళ్ళే కావాలని బీజేపీని గెలిపిస్తారు, కాంగ్రెస్ వాళ్ళే కావాలని టీఆర్ఎస్. ఇక్కడ బలమైన యుద్ధం బీజేపీ టీఆర్ఎస్, దీనికే బలమైన యుద్ధం. అఫ్కోర్స్ అక్కడ చాలా మంది నల్గొండ గడ్డ, మునుగోడు గడ్డ, ప్రజల అడ్డ, మునుగోడు గడ్డ, కాంగ్రెస్ అడ్డ, మునుగోడు గడ్డ, కొందరు బహుజనులు అడ్డ. ఇట్లా కాదు, అసలు మునుగోడు గడ్డ అనేది ఎవ్వరు అడ్డ కాదు. అక్కడ అమ్ముడు పోని సమాజాన్ని నిర్మించమైతే వాళ్ళు అడ్డ అయితే అందుకని అక్కడ బీజేపీకి టీఆర్ఎస్కి బలమైన యుద్ధం జరుగుతుంది. ఈ బలమైన యుద్ధంలో కాంగ్రెస్ కూడా కొంచెం పాత్ర పోషిస్తుంది, దాంతోపాటు నేను కూడా కొన్ని నావంత పాత్ర పోషిస్తాను. ఓకే. అయితే అక్కడ సపోర్ట్గా నిలిస్తే అవకాశం ఉందా? ఇప్పుడు సిపిఐ సిపిఎం కూడా ఒకప్పుడు అక్కడ మంచి ఏంటిది గ్యాదరింగ్లో ఉంది, లేదు, కానీ పోటా పోటీలో మాత్రం సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి. ఇక మొన్న మనం చూసినట్లయితే మనకు సిపిఎం కూడా మద్దతు ఇస్తుంది. ఎవరికి? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఈ సిపిఎం వాళ్ళ విధానం ఏంటంటే పోరాటం బాగా చేస్తాను అన్న. ముందు 4 సంవత్సరాలు మస్తు పోరాటం చేస్తాను. 5 సంవత్సరం భయ్యా దేవన భయ్యా దేవన భయ్యా అనుకుంటా వెళ్ళుకుంటే వాళ్ళ కండగా కప్పుకొని ఏదో వాళ్ళ రాజకీయాలు సదుకు వెళ్తాను. వాస్తవానికి సిపిఎం వాళ్ళు మంచి రాజకీయాలు చేశారు ఒకప్పుడు. కమ్యూనిస్ట్ రాజకీయాలు చాలా బలమైనవి, మంచి సిద్ధాంతాలు ఉంటాయి, కానీ
ఇక్కడ చివరికి అమ్ముకోవడం లొంగిపోవడం ఇక వాళ్ళ మధ్య నాకు తెలియదు కానీ అట్లా జరగడం తప్పు. అందుకే చూస్తా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉందా? లేదు. అయినా వచ్చే అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి, వెళ్ళడానికి ఎప్పుడో రావచ్చు. కానీ ఇక్కడ మన సత్యనా సీట్ అయినా రాదు గణిషాడ్, ఎందుకంటే వీళ్ళ స్వరం అంటున్నాం. సో మరి భవిష్యత్తులో మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది మీ అనుభవం ప్రకారం? నా అనుభవం ప్రకారం అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు కదా, కాబట్టి ఇప్పుడు నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ రెండు ఉంటాయన్న. ఈ సౌత్ తెలంగాణలో పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, నార్త్ తెలంగాణ వ్యక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు పార్టీలు నాయకులు ఎందుకన్న మారని, కానీ నాయకుల్ని మాత్రం గెలిపిస్తారు నార్త్ తెలంగాణ. ఎగ్జాంపుల్ ఆదిలాబాద్, నిజామాబాద్, ఇంకా వరంగల్, కరీంనగర్ ఈ ఏరియాలో ఎవరిని చూస్తారంటే నాయకుల్ని చూస్తారు. ఆయన బీజేపీ ఉన్నాడా, ఆయన టీఆర్ఎస్ ఉన్నాడా, ఆయన కాంగ్రెస్ ఉన్నాడా, ఆయన ఏ పక్కన ఉన్నాడు మా నాయకుడు నాకు దేవుడు భయ. ఎందుకంటే ఓటు కూడా డబల్ ఇస్తాడు, ఆయన గెలిపిస్తారు. అటువైపు ఏంటంటే పార్టీని చూస్తారు. ఎగ్జాంపుల్ నల్గొండలో పార్టీకి ఆకర్షణ గెలిపించాలని చూస్తారు. ఎగ్జాంపుల్ అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ గెలవడం టైం వస్తుంది, మెదక్లో టీఆర్ఎస్ వస్తాయి, హైదరాబాద్లో కొన్ని పార్టీలు చీపై ఎంఐఎం కొన్ని చోట్ల వస్తాయి. అంటే అటువైపు ఒక రకం ఉంటుంది, ఇటువైపు ఒక రకం ఉంటుంది. అయితే ఏంటి హైదరాబాద్ పరిస్థితి చూస్తే అక్కడ 7 కదా ఎంపీ స్థానాలు, అంతే సంతి ఎంఐఎం అసదుద్దీన్ ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించి ఈ కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అంటే మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళందరినీ ఎందుకు ఓడించలేకపోతున్నారు? ఎవరు ఈ మా ఉన్న మన పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు అన్న. హైదరాబాద్ని హైదరాబాద్లో ఎంఐఎం పార్టీని ఓడించడం అంటే చాలా కష్టం. వాళ్ళు మన ఆ బిడ్డలు ఎందుకుంటారంటే ఇక గత ఎన్నో సంవత్సరాలు వాళ్ళకే ఓడిస్తారు. అభివృద్ధి చేయని చేయకపోని మాకు సంబంధం లేదు, మా యొక్క మతం, మా మతానికి సంబంధించిన పార్టీ ప్లస్ చాలా బాగుంటుంది, మా నాయకులు గెలవాలి, మా నాయకుడు చట్టసభలు ఉండాలి, మా నాయకుడు కూడా పార్లమెంట్లోకి వెళ్ళాలి అనే ఒక గొప్ప దృక్పథం ముస్లిం సోదరులకు ఉంది. అందుకే మరి ఆ విధానాన్ని మిగిలిన అట్టాడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ మన సైడ్ ఉన్న వాళ్ళు ఎందుకు అవలంబిస్తారు? ఎందుకు అవలంబిస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొందరు హిందువులు ఉన్నారు, బీజేపీలో కొందరు హిందువులు ఉన్నారు, టీఆర్ఎస్ లో కొందరు ఉన్నారు. కానీ ఈ బీజేపీ లేకపోవడం హిందువులందరూ మా పార్టీ ఉన్నారు, అది పెద్ద అబద్ధం. ఇప్పుడు మూడు హిందువులు అనేది 30% దీంట్లో దాంట్లో ఇప్పుడు బీఎస్పీలో వెళ్తాం. ఇప్పుడు మన మాట మన మీద చీలుగా చేసి మనం ఎట్లా గెలిపిస్తాం వాళ్ళని చెప్పు, నువ్వే మనం గెలిపిస్తాం, గెలిపించాం మనం. కానీ ఏది ఏమైనా కూడా ఎప్పుడైతే అదా మనలో నాకు సంబంధం తెలిసింది చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ ఐకమత్యంతో ముందుకెళ్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా చిన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా చట్టసభలో వెళ్తారు. ఇవాళ ముఖ్యమంత్రులు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చూస్తున్నాం ఏ ఒక్కడు కూడా మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్ వాళ్ళు లేరు, కేంద్రంలో లేరు, నా రాష్ట్రాల్లో లేరు, ఎవరు లేరు, ఎక్కడ లేరు అన్న. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు ఆలోచించగలగాలి, ప్రజలు జ్ఞానయుక్తులుగా మారాలి. ఈరోజు రేపు అందరు భారతీయ జనతా అన్న, ప్రజలు ఎందుకు మారుతున్నాయి? ప్రజలు మారుతున్నాయి, పందులు మారుతున్నాయి, కోతులు మారుతున్నాయి, అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. మనమెందుకు మనుషులమన్నా, మనమెందుకు మారుతున్నాం? మనుషులు మారాలి, మనుషులను మార్చుకోవాలి, ఓటు చైతన్యం కావాలి, దానికోసం నేను మునుగోడు వెళ్తున్నాను. ఓకే, మునుగోడులో మీ ప్రచారం మంచిగా జరగాలి, తప్పకుండా అమ్ముడు పోకుండా ప్రతి ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి విధానం చాలా బాగుందన్న. అక్కడనే కాదు ప్రతి తెలంగాణ ప్రాంతం అంతా, తర్వాత మన ఇంకో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో కూడా గడ్డ మీద సిరిపూర్ చేసుకున్నా కూడా ఇదే కంటిన్యూ చేస్తా, బాండ్ పేపర్ ఇచ్చుకుంటూ బస్తీలో సవాల్ చేసుకుంటా, అక్కడ కూడా సవాల్ చేస్తా, దోపిడి దారితనం అక్కడ కూడా చాలా ఉంది, అది కూడా చేయబోతున్నాయి. ఓకే, సిరిపూర్ విషయానికి వస్తే నేను అడుగుతాను మిమ్మల్ని ఒక ప్రశ్న. సిరిపూర్లో చాలామంది అంటారు కోనేరు కోనప్పను ఓడించేటటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తలేదు అనేసి, ఇది కరెక్ట్ అంటారు? అంటే ప్రజలు అట్లా అంటాము కోనేరు కోనప్పని ఓడించలేరు అంటున్నాను, కానీ కోనేరు కోనప్పలకు తాతలప్పులు ఓడిస్తారు, ప్రజలు మార్పు అయితే ఓడిస్తారు. ఇప్పుడు అన్నదానం చేసుకొని అంబలి ఉన్నది ఇచ్చుకొని అంబలి అన్నదానం ఈ విషయాలకు ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారు. నేను కోనేరు కోనప్పగాయను ఎందుకు అన్నదానం చేస్తాను, ఎందుకు అంబలి వేస్తాడు, ఎందుకు బుక్స్ ఇస్తాడు, ఎందుకు కోచింగ్ ఇస్తాను, ఇది అడగలేను. అది కూడా ఒక సేవనే చెయ్యాలి తప్పలేదు, కానీ ప్రజలు కోరుకున్న పరిపాలన అందించడం లేదు. అది ప్రజలకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు కోనేరు కొనప్ప ఓడిపోతుంది. కోనేరు కొనప్ప కాదు వాళ్ళ తాతయ్య ఓడిపోతుంది, ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఇప్పుడు నా నేను నిలబడితే నచ్చకపోతే నాకు ఓటేయరు, మన విధానం నష్టం ఓటేస్తారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇవన్నీ అక్కడ పోటీ చేస్తే చేయాలి. ఇప్పుడు హరీష్ బాబు పరిస్థితి ఏంటి? మరి హరీష్ బాబు ఎవరు?
ఆయన బీజేపీ నుండి నిలబడ్డటువంటి క్యాండిడేట్ హరీష్ బాబు ఆయనకు విలువ లేదు. సిరిపూర్ నియోజకవర్గం విలువ లేని వ్యక్తి ఆయన. ఎన్ని పార్టీలు మాట్లాడాయి, ఎన్ని పార్టీలు మాట్లాడాయి అర్థం కాదు. ఓకే, టీడీపీ కాంగ్రెస్ బీజేపీ రేపు మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు రావి శ్రీనివాసులు కూడా కాంగ్రెస్ లోకి చేయరు. రవి శ్రీనివాస్ ఓటు పెరగలేదు. జీవితంలో ఎమ్మెల్యే కానీ వ్యక్తులు కొందరు ఉన్నారన్న వాళ్ళ పేరు చెప్పని. రవి శ్రీనివాస్ అనే వ్యక్తి మంచోడే, కానీ చాలా మంది ప్రజల్లో ఏముందంటే మామ అల్లుడ డ్రామా అని ప్రజల్లో ఉంది. అందుకే ఆ డ్రామాని కాదని నిరూపించుకోవాలి, అప్పుడైనా నిలబడాలి. కానీ అందరికి డ్రామా ఉంది, ఎట్లా గెలుస్తారు? గెలవడు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. మనం నిలబడాలి, మనం గెలవాలి, మన రాజ్యం రావాలి అక్కడ. ఓకే, అంటే బీఎస్పీ నుండి కూడా చాలానే అక్కడ వార్తలు వింటున్నాము. బెల్లం ప్రవీణ్ అని, ఆ తర్వాత హర్ష యాదవ్ హుస్సేన్ అని. మరి వీళ్ళ పరిస్థితి ఏమంటారు అన్న? దుర్గా ప్రవీణ్ నిలబడ్డా, హర్షద్ నిలబడ్డా, కానీ ప్రజలు ఎవరిని గెలిపితే వాళ్ళని గెలుపుతారు. ఇప్పుడు ఇంకా టికెట్స్ రాలేదు, ఇంకా దాని బీఎస్పీ అనేది వీళ్ళకి పక్క టికెట్ అని ఇంకా డిక్లేర్ చేయలేదు. దుర్గం ప్రవీణ్ నిలబడ్డా కూడా ఆయన సపోర్ట్ చేసే ప్రజలు ఉన్నారు. నేనంటే ఆయన కూడా అక్కడ వర్గాలు ప్రశ్నిస్తాడు, పోరాటం చేసిండు, ఇంకా న్యాయబద్ధంగా మాట్లాడాడు, టెంట్ వేసుకొని మాట్లాడాడు, అన్న కడుపు మండి పాప తన పేద స్థితి ఉండి బట్ అట్టడు వచ్చేసి ఆయన మంచిగా పోవడం చేస్తాడు. ఇటుపోతే హర్షద్ కూడా హర్షద్గా తెరాస పార్టీకి సంబంధించిన వీరాన్ని ఎండగడుతున్నాడు. ఎమ్మెల్యే కోనడు కొనప్ప గణపతిని విమర్శిస్తాడు, శ్రీజన్ గణపతిని పట్టుకుని విమర్శిస్తాడు, అందరిని పట్టుకుని ఇద్దరు కలిసి శ్రీజన్ గణపతి హర్షద్ ప్రవీణ్ అందరి నుంచి మంచిగా పోవడం చేస్తాం. అంటే ఫైనల్ గా ప్రశ్నించే తత్వం అనేసి ప్రతి ఒక్కరిలో వచ్చిందండి. ఓకే, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చుక్క చూపిస్తారు ప్రజలు. ప్రజలు చుక్క చూపిస్తారు, అమ్ముడు నవ సమయం నిర్మించబడుతుంది, అప్పుడు దిగుమ దిగుతాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.